హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చామగడ్డతో ఫ్రై లేదా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రై ఇదే, కర్రీ ఇదే ఎలా చెప్పానంటే, ఎక్కువసేపు వేయిస్తే ఫ్రైలాగా అవుతుంది, ఉప్పు వేయగానే కొద్దిసేపు ఉంచితే కర్రీలాగా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగినాక సరిపడినన్ని పచ్చిమిర్చి తరుక్కొని వేసుకోవాలి. కారం మనం ఎలా తింటామో అలా చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని కొంచెం ఇవన్నీ మగ్గనివ్వాలి. కొంచెం మగ్గినాక చామగడ్డలు మనం ఉడకబెట్టి పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి. ఈ చామగడ్డలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి తక్కువ సెక మీద కాసేపు వేయించాలి. ఒక 5 నిమిషాలు ఇలా వేగినాక ఇందులో మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపి ఇంకా కొద్దిసేపు వేయించాలి. ఇలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం ఈ ముక్కలు ఎర్రబడే వరకు మూత పెట్టకుండా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మనకి ఇలా ఎర్రగా కావద్దంటే ఉప్పు వేసిన ఒక 5 నిమిషాలకే ఆఫ్ చేసుకోవాలి స్టవ్. కొంచెం కరకరలాడుతూ ఫ్రై అయ్యాలంటే ఇలా ఒక 10-15 మినిట్స్ అన్ని ముక్కలు ఎర్రబడతాయి. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసినాక కూడా ఇది ఒక 10 నిమిషాలు ఈ మూకుడు వేడెక్కే వరకు ఇందులోనే ఉంచాలి. వేడి తగ్గే వరకు ఇందులోనే ఉంచాలి. ఇంకొక 10 మినిట్స్ మనకు గ్యాస్ ఆదా అవుతుంది, అది ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి.